సో ఏ గ్రేటర్ దెన్ జీరో అంటే గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, ఏ పాజిటివ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ పాజిటివ్ అయితే ద పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో ద పారాబోలా టచెస్ ది ఎక్స్ యాక్సిస్ అండ్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ జీరో అండ్ డి గ్రేటర్ దెన్ జీరో ద పారాబోలా కట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఇన్ టూ టైమ్స్. అర్థమైందా? సో ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్. ఇది కేస్ టూ, అలాగే కేస్ త్రీ. కేస్ త్రీ వచ్చేసి ఏ గ్రేటర్ దెన్ జీరో అండ్ డి లెస్ దెన్ జీరో. ఏ గ్రేటర్ దెన్ జీరో డి లెస్ దెన్ జీరో అయితే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఎక్స్ ఎక్స్. డి లెస్ దెన్ జీరో అంటే అర్థమండి ఇమాజినరీ రూట్స్. ఇమాజినరీ రూట్స్ అంటే రూట్స్ రియల్ రూట్స్ ఏమి రావు. రియల్ రూట్స్ రావట్లేదంటే అర్థం ఏంటి? గ్రాఫ్ ఎయిదర్ కెనాట్ బి టచ్ చేయదు, అలాగే కట్ చేయదు కూడా. అంటే ఇలాగే పైన ఉంటుంది పారాబోలా, ఈ విధంగా పైన ఉంటుంది. ఎక్స్ యాక్సిస్లో డి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుంది, డి గ్రేటర్ దెన్ జీరో అయితే టూ టైమ్స్ కట్ చేస్తుంది. అదే డి లెస్ దెన్ జీరో అయితే రూట్స్ ఏమి ఉండవు, రియల్ రూట్సే లేవు కాబట్టి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు, ఇలా పైన ఉంటుంది. అండ్ ఏ గ్రేటర్ దెన్ జీరో అంటే పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్, ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్. అదేందా? ఇది కేసు నెంబర్ త్రీ. ఇప్పుడు అన్నీ కూడా మూడు కేసులు కూడా మనం ఏ గ్రేటర్ దెన్ జీరో డి ఈజ్ ఈక్వల్ టు జీరో, డి గ్రేటర్ దెన్ జీరో ఏ గ్రేటర్ దెన్ జీరో డి గ్రేటర్ దెన్ జీరో, ఏ గ్రేటర్ దెన్ జీరో డి లెస్ దెన్ జీరో డిస్కస్ చేసాం. ఇవే మూడు కేసులు మళ్ళీ మనం ఏ లెస్ దెన్ జీరో అయితే, ఏ లెస్ దెన్ జీరో అయితే ఆ మూడు కేసులు ఉంటాయి. కేస్ నెంబర్ ఫోర్, ఏ లెస్ దెన్ జీరో అండ్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే మనకి టూ ఈక్వల్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయంటే ఎక్స్ యాక్సిస్ని ఒకసారి టచ్ చేస్తుంది. అండ్ ఏ లెస్ దాన్ జీరో అంటే, ఏ గ్రేటర్ దాన్ జీరో అంటే పారాబోలా ఓపెన్ అప్వర్డ్స్. ఇప్పుడు ఏ లెస్ దాన్ జీరో కాబట్టి పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ అండ్ ఎక్స్ యాక్సిస్ని ఒకసారి టచ్ చేస్తుంది కాబట్టి, అంటే ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ వస్తాయి కాబట్టి ఈ విధంగా మనం ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ని ఈ విధంగా టచ్ చేస్తుంది అండ్ పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్. ఓకే, ఇది కేస్ నెంబర్ ఫోర్. కేస్ నెంబర్ ఫైవ్. కేస్ నెంబర్ ఫైవ్లో మళ్ళీ ఏ లెస్ దెన్ జీరో డి గ్రేటర్ దెన్ జీరో. ఏ లెస్ దెన్ జీరో గ్రేటర్ డి గ్రేటర్ దెన్ జీరో అంటే ఏ లెస్ దెన్ జీరో పారాబోలా ఓపెన్ డౌన్వర్డ్స్ అండ్ టూ రియల్ రూట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని టూ టైమ్స్ కట్ చేస్తుంది. సో గ్రాఫ్ ఇందాకట్లాగే బట్ ఏంటంటే పారాబోలా డౌన్వర్డ్స్ ఓపెన్ డౌన్వర్డ్స్ ఈ విధంగా రెండు చోట్ల కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్. ఓకేనా? పారాబోలా ఓపెన్స్ డౌన్వర్డ్స్. అండ్ ఇంకొక కేసు, కేస్ నెంబర్ సిక్స్. కేస్ నెంబర్ సిక్స్ వచ్చేసి, కేస్ సిక్స్ వచ్చేసి ఏ లెస్ దెన్ జీరో అండ్ డి ఆల్సో లెస్ దెన్ జీరో. ఏ లెస్ దెన్ జీరో డి లెస్ దెన్ జీరో అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు, రియల్ రూట్స్ లేవు కాబట్టి ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు అండ్ ఓపెన్ డౌన్వర్డ్స్ అంటే ఇలా కింద ఉండిపోతుంది, ఇలా ఓపెన్ డౌన్వర్డ్స్ పారాబోలా ఈ విధంగా ఉంటుంది. లుక్స్ లైక్స్ దిస్. అర్థమైందా? ఈ విధంగా ఆరు కేసులు కూడా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఏ విధంగా మనం ఏ యొక్క ఏని డిస్క్రిమినెంట్ వాల్యూని తీసుకొని మనం ఏ విధంగా ఈ పారాబోలాస్ ఫామ్ అవుతాయో జాగ్రత్తగా మనం గమనించాలి. అర్థమైందా? ఇదేమిటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది చూసారా, ఇది ఆల్వేస్ ఏంటంటే అయితే అప్వర్డ్ ఓపెన్ అయి ఉంటుంది పారాబోలా, లేదంటే డౌన్వర్డ్ ఓపెన్ అయి ఉంటుంది. ఈ పారాబోలాలో సెకండ్ టైప్ ఆఫ్ పారాబోలాస్ కూడా ఉన్నాయి, అవి ఏంటంటే అవి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు.
टाइप टू अवेटी फस्ट वै स्क्वे ईजल टू फोर एक्स स्टाडर्ड पैराबोलास वै स्क्वे ईजल टू फोर एक्स एक्स स्क्वे ईजल टू फोर बी वै वै स्क्वे ईजल टू माइनस फोर एक्स काम एक्स स्क्वे ईजल टू माइनस फोर बी वै सो इटुवंटि ग्राफ्स ओकेना वन टू थ्री फोर ओकेना टाइप टू लो इवि उंडायि దీంట్లో ఫస్ట్ గ్రాఫ్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ గ్రాఫ్ ఇది కూడా పెరాబోలానే. ఈ పెరాబోలా బట్టి ఏంటంటే పాజిటివ్ వై పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఇక్కడ ఓన్ ఎక్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది పెరాబోలా లెఫ్ట్కి సారీ రైట్ సైడ్కి పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది అంటే పారాబోలా ఈ విధంగా ఉంటుంది. చదివిందా ఇది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ గ్రాఫ్. దీంట్లో సెకండ్ది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ ఎక్స్ ఎక్స్ నెగిటివ్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే ఎక్స్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ మనకి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది పారాబోలా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది. ఇది వై ఎక్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా దీని గ్రాఫ్ ఏంటి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఏ ఎక్స్ అదవుతుందా. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఏ ఎక్స్ ఉంటే ఎక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ పారాబోలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ నెగిటివ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ పారాబోలా ఓపెన్ అవుతుంది అర్థమవుతుందా. ఇది అండ్ ఇందాక చెప్పాను కదా సిమెట్రీ మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి వై టర్మ్కి మనకి వైకి పవర్ ఈవెన్ పవర్స్ ఉంటే మనకి ఏమవుద్దని చెప్పాను ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. గమనించండి ఇది అబ్జర్వ్ చేశారా వై స్క్వేర్ ఈజ్వల్ టు ఫోర్ ఎక్స్ ఉంది కదా వై స్క్వేర్ ఈజ్వల్ టు ఫోర్ ఎక్స్ గ్రాఫ్ ఇది ఈ గ్రాఫ్ చూడండి వైకి పవర్ ఈవెన్ పవర్ ఉంది ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ఏమవుద్దని చెప్పాను ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. ఇక్కడ కూడా వై స్క్వేర్ పవర్ టూ ఉంది కాబట్టి అండ్ ఈవెన్ పవర్ కాబట్టి ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. ఈ ఎటువైపు ఓపెన్ అవుతుంది అది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఈ ఎక్స్ పాజిటివ్ నెగిటివ్ అన్నది అంటే ఎక్స్ మీన్స్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మైనస్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ పాజిటివ్ నువ్వు గుర్తుపెట్టుకోవడం గురించి చెప్తున్నాను. ఇది ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఉందనుకోండి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది మైనస్ ఫోర్ ఎక్స్ ఉంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ మనకి గ్రాఫ్ ఐ మీన్ పారాబోలా ఓపెన్ అవుతుంది. ఇది సెకండ్ గ్రాఫ్. థర్డ్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బీ వై ఇక్కడ ఇది పాజిటివ్ పాజిటివ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉండాలి ఎక్స్కి ఈవెన్ పవర్ ఉంది కాబట్టి వై యాక్సిస్కి మనకి సిమెట్రిక్గా ఉంటుంది గ్రాఫ్ అంతేనా. ఎక్స్ ఈవెన్ పవర్ కాబట్టి వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉండాలి వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉండాలి ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ సిమెట్రిక్గా ఉండాలి అండ్ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ ఫోర్ బీ వై ఉంది కాబట్టి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వై యాక్సిస్ సైడ్ ఓపెన్ అవ్వాలి పారాబోలా. దట్ మీన్స్ అంటే గ్రాఫ్ ఏ విధంగా ఉండాలి పైకి ఓపెన్ అవ్వాలి అంటే ఈ విధంగా గ్రాఫ్ ఈ విధంగా ఓపెన్ అవ్వాలి. ఇది ఏం గ్రాఫ్ ఇది వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బీ వై ఇదేనా. ఇది థర్డ్ కేసు.
फोर्थ केस वच्चेसी एक्स स्क्वेर इज ईक्वल टू माइनस फोर बीवाई माइनस फोर बीवाई अंटे ग्राफ ये विधंगा उंटदी इप्पुडु आलमोस्ट ऐडिया रावाली मीकु नेगेटिव वाई ऐक्सिस सैड ओपन अवुतुंदी ग्राफ पैराबोला नेगेटिव वाई ऐक्सिस सैड ओपन अवुतुंदी वाई ऐक्सिस इदि ओरिजिन पैराबोला ई विधंगा नेगेटिव वाई ऐक्सिस सैड ओपन अवुतुंदी अर्थम ई विधंगा एक्स स्क्वेर इज ईक्वल टू माइनस फोर बी वाई ग्राफ ఈ విధంగా పారాబోలాస్లో కూడా ఎక్స్ స్క్వేర్ ఇవి ఎక్కువ మనకు వస్తూ ఉంటాయి. ఇవి కూడా మనం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రాఫ్స్ కూడా. ఓకే, ఈ ఈ టైప్ ఆఫ్ పారాబోలాలో మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తున్నాయి, అలాగే పైకి అప్ సైడ్ డౌన్ సైడ్ కూడా మనకి పారాబోలాస్ ఫోర్ సైడ్స్ వస్తాయి. బట్ ఇది ఈ విధంగా స్లాంట్ పారాబోలాస్ మనకి రావు. యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో మనకి సిలబస్లో లేదు. మనకి ఏ విధంగా ఈ ప్లస్ స్లాంట్ ఈ స్లాంట్ పారాబోలాస్ కూడా ఉంటాయి, కానీ బట్ ఏంటంటే మనకి ఈ ఇంటర్ సిలబస్లో మనకి లేవు. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా రావు మనకి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ పారాబోలాస్ అసలు రానే రావు. ఎందుకంటే అసలు ఇంటర్మీడియట్ సిలబస్లోనే లేవు అవి. ఓకేనా, ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి పారాబోలాస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్వేస్ రిప్రజెంట్స్ మనకి పారాబోలా, పారాబోలానే రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి.